వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. హత్రస్ గ్రామంలో జరిగిన దాడికి నిరసనగా మరియు మొయినాబాద్ ఘటనకు నిరసనగా దళిత మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆపాలంటూ అంబర్పేట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ సెక్రటరీ శంబళ శ్రీకాంత్ గౌడ్, అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ యాదవ్, గోల్నాక్ డివిజన్ ప్రెసిడెంట్ మిర్జా నజీబ్ బేగ్ తదితరులు హాజరై దీక్షలో కూర్చున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దళిత మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. అద్రాస్ అనే నగరంలో మహిళా, ఒక హరిజన మహిళ అమ్మాయిపై జరిగిన అత్యాచారానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు భారతదేశం మొత్తం అన్ని జిల్లా హెడ్క్వార్టర్లలో, తర్వాత రాజధానిలో, ఇటీవల ఒక మైనారిటీ మహిళ మీద రాజేంద్ర నగర్లో జరిగిన హత్యకు నిరసనగా మేము ఇవాళ 11 గంటల నుండి 2 గంటల వరకు అంబర్పేటలో వి హనుమంతరావు గారి నాయకత్వంలో, అలాగే హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ, అలాగే అంబర్పేట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శంబుల శ్రీకాంత్ గౌడ్ సెక్రటరీ, లక్ష్మతి యాదగిరి గౌడ్ గారు, అలాగే బ్లాక్ ప్రెసిడెంటు, డివిజన్ ప్రెసిడెంట్, అన్ని అధ్యక్షులు, అంబర్పేటలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా మేము ఇవాళ దానికి, ఈ భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు జరిగిన దానికి వ్యతిరేకంగా 4 గంటలు మేము నిదర్శన ప్రదర్శన కూర్చుంటున్నామని. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.